సార్, మీ సర్వీస్లో పోలీసుల నిర్లక్ష్యంతో ఈ కేసు జరిగింది అన్నది మీరు ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఒక కేసులో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్న అతను భువనగిరి దగ్గర, యాదగిరి గుట్ట దగ్గర ఒక అమ్మాయి శవాన్ని పోలీసులు భువనగిరి సివిల్ హాస్పిటల్కి తీసుకొని వచ్చినారు పోస్ట్ మార్టంకు. అక్కడ ఇంకొక డాక్టర్, లేడీ డాక్టర్ మా స్టూడెంట్ మా దగ్గరనే చదువుకునేది, ఇప్పుడు గాంధీలో గైనకాలజీ ఆబ్స్టెట్రిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉంది. ఈ అమ్మాయి శవ పరిచేసి ఏప్రిల్లో, సార్ ఇది హ్యాంగింగ్ గుర్తుంది, వీళ్ళేమో గొంతుకు ఉరేసి స్ట్రాంగులేషన్ అని తెచ్చినారు, నన్ను ఏం చేయమంటారు అన్నారు. అమ్మ నువ్వు ఒపీనియన్ ఇవ్వద్దు, నువ్వు చూసింది చూసినట్టుగా రిపోర్ట్ రాసి ఒపీనియన్కు నా దగ్గరికి పొమ్మని చెప్పి నాతో మాట్లాడినని అక్కడే రాసేసేయన్నాను. ఆ లక్ష్మీ ప్రసన్న డాక్టర్ గారి పేరు కూడా కొద్ది సిన్సియర్, నువ్వు అలానే ఆ అమ్మాయి అలానే రాసింది. రాస్తే మళ్ళీ పోలీసుల దగ్గరికి వచ్చారు, సార్ వాడే చంపినాడు ఒప్పుకున్నాడు, మీరు రిపోర్ట్ ఇచ్చేస్తే స్ట్రాంగులేషన్ అనేసి మేము మేజిస్ట్రేట్ ముందు పెడతాము, లేకపోతే ఇప్పుడు అనాథరైజ్డ్గా మా దగ్గర ఉన్నాడు అన్నాడు. నేను సీన్ ఆఫ్ క్రైమ్ చూసేంత వరకు ఇవ్వను ఒపీనియన్ ఉన్నాను, అప్పటికీ వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఇంకా ఆఖరికి విధి లేక డిసెంబర్ 2nd సాటర్డే 2006 అప్పుడు తీసుకెళ్లారు. తీసుకెళ్తూ ఉంటే యాదగిరి గుట్ట దగ్గరికి పోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే లేదు, ముందు సీన్ ఆఫ్ క్రైమ్ బుధాన్ని, అది ఒక చిన్న పల్లెటూరు, అక్కడికి పోతే ఈ కప్పడపు దూలాలు వేసి ఉంటారు కదా, కింద ఒక దూలం ఉంటుంది పైన ఒక దూలం ఉంటుంది. ఇది చూసి అక్కడ ఒక ముస్లాం ఉండింది, ఏమ్మా మీ కోడలు ఎట్లా చేసుకునిందంటే ఆ రోజు రాత్రి అంటే వీడి చెల్లెలకి పెళ్లి చేయాలి, వీళ్ళిద్దరు అన్నదమ్ములట, చెల్లికి పెళ్లి చేయాలంటే 20,000 ఖర్చు అవుతుంది, సరిసగం పెట్టుకోవాలని ఆ ఊరు పెద్ద మనుషులు తీర్మానం చేశారు. చేస్తే ఇతను ఇప్పటికే నా భార్య ప్రసవించి నేను అప్పులు పాలైందని నాకు అప్పిచ్చేవాడు ఎవడూ లేడు అన్నాడు. అప్పిచ్చేవాడు ఎవడూ లేడంటే ఆ పెద్ద మనుషులు నీ భార్యను పోయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఆ పైసలు తీసుకొని రమ్మని చెప్పి తీర్మానం చేసి పోయినారు. ఇంకా వీళ్ళు ఏడ్చుకుంటున్నారు, ఎందుకంటే ఆ భార్య చెల్లెలకి ఈ మధ్యనే వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసి వాళ్ళ అప్పుల్లో ఉండారు. ఇక 10,000 కుసరం, ఎంత భయంకరంగా ఉంటుందంటే సిచ్యువేషన్లు. ఇంక ఏడ్చుకుంటా ఉంటే తర్వాత మామూలుగా వేసవికాలంలో ఆరు బయట పడుకుంటారు, తల్లి కొడుకు పోయి బయట పడుకున్నారు, ఈమె లోపల ఏడ్చుకుంటూ అట్లే ఉన్నింది. తెల్లవారుజామున సౌండ్ వస్తే వీళ్ళు వస్తే ఈ అమ్మాయి వేలాడుతూ ఉన్నింది. ఈ లోపల వీళ్ళు కేకలకు చుట్టుపక్కల ఉండేవాళ్ళు వచ్చి ఒక ఆయన ఈ అమ్మాయిని దించి కింద పెట్టారు, దీంట్లో ఫోటోలు ఉంటాయి మీకు పంపించండి దాంట్లో చూడొచ్చు. తర్వాత ఇంకొక అతను గబగబ పైకి ఆ చారి మూడి పీట మూడి ఇప్పేసినాడు, ఇప్పేస్తే మళ్ళీ వేరే అతను అరే ఇది పోలీస్ కేసు మళ్ళీ పైన కట్టున్నారు. ఆ కట్టేటప్పుడు అతను ఇట్లా జార్చి పెట్టాడు. సో ఈ రెండోసారి వేసిన ముడితో అందరికీ అనుమానం వచ్చింది. అంటే ఫస్ట్ టైం ఆమె సూసైడ్ చేసుకుంది, చేసుకునింది. ఆ ముడి కూడా ఇక్కడ ఏం ఉరేసి చంపితే, గొంతు పీసి చంపితే ఇట్లా రావాలి కొంచెం చుట్టూ, ఇది పైన ఇట్లే ఉంది, క్లియర్ కట్ హ్యాంగింగ్ మార్క్. లేకపోతే మా అమ్మాయి ఎందుకు చెప్పేది నాకు డాక్టర్ గారు, హ్యాంగింగ్ మార్క్తో వచ్చింది సార్, క్లియర్ కట్ హ్యాంగింగ్ మార్క్తో వీళ్ళేమో స్ట్రాంగులేషన్ అంటున్నారని ఆమె చెప్పగలిగేదా? అందులోనే కొత్త డాక్టర్ పాపం ఇప్పుడు జాబ్ వచ్చింది ఆమె, లక్ష్మీ ప్రసన్న అని, ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఉంది గైనకాలజీలో ఈ అమ్మాయి. తర్వాత ఇది జరిగింది. ఈ అక్కడ పోయిన తర్వాత అది ఏదులానికి వేసుకునిందమ్మా, నన్ను పైదానికి వినింది. ఇక్కడ అంత పైకి ఎట్లెక్కిందమ్మా అంటే, ఇదేంది బిడ్డ ఇట్లంటావు అనేసి వాళ్ళ ఇంట్లో చిన్న చైర్ ఉన్నది, గాడ్రెస్ చైర్, ఇదేంటి బిడ్డ ఇట్లంటావు అని ఆ ముసలామి ఇటు తీసుకొని చీర తీసి ఇట్లా వేసేయింది, వేస్తే ఇట్లా వచ్చింది, జారుముడి వేసి ఇట్లా లాగింది, ఏముంది బిడ్డ దీంట్లో అనింది. తెలంగాణ యాసలో అంత చిన్నదాన్ని వీళ్ళు కనుక్కోలేదు. వీళ్ళు రాసుకున్న 12 మంది విట్నెసెస్ ఎవరుంటారు, పంచ విట్నెసెస్, ఈ 12 మంది కూడా అమ్మాయి ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఈ ఊరు వాళ్ళది ఒక్కడు కూడా రాసుకోలేదు. అంటే పేదవాడికి జరిగే అన్యాయం అలా ఉంటుంది. పైసలు ఉండేవాడికి అయితే వాడు నిజంగా చంపేసినా హ్యాంగింగ్ అయిపోతుంది, పేదవాడైతే ఏదైతే మనకెందుకు, వాడు తప్పు చేసింటే కోర్టు సీజ్ చేస్తుంది, కోర్టులో పోయి ఎవడు వాడి తరపున పోయి నువ్వు చేయలేదని చెప్పి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇవి కూడా జరుగుతుంటాయి. అంటే అక్కడ మరి ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు అది చంపానని? అది ఎందుకు ఒప్పుకుంటారంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక బావిలో శవం దొరికింది, దాన్ని గాంధీ మార్చరీకం తీసుకొని వస్తే అప్పుడు అక్కడ రిపేర్లో ఉన్నింది, ఓల్డ్ గాంధీ మార్చరీ
ఉస్మానియాలో జరిగింది. అక్కడ ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వచ్చేసినారు. గొంతు చుట్టూ ఉరిమార్కునింది, నీళ్లు పొట్టలో లేవు, ఊపిరితిత్తుల్లోగన. వీళ్ళు ఊరేసుకొని చనిపోయి బావిలు వేసినారు అనుకున్నారు కొత్త కాబట్టి. వెంటనే పోలీసులు అది 302 మర్డర్ అన్నారు. పోలీసులు రిపోర్ట్ కావాలని వచ్చినారు. నేను ఒప్పుకోలేదు. ముందు మనం చేసేదాంతో ఇంకోటికి కానీ మంచి జరుగుతుందంటే ఇమీడియట్గా ఇచ్చేసి నెక్స్ట్ మినిట్లో మంచి చేసే అవకాశం నువ్వు కోల్పోవచ్చు. చెడు జరుగుతుంది అనుకుంటే కొద్ది నిదానించు, ఇంకా కొద్ది సమాచారం రాణిని. ఆఖరికి విధులు లేక అల్వాల్ పోలీసులు తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ కూడా అంతే, ముందు బావి దగ్గర పోతాము. ఆ బావి చతురస్రాకారంలో ఉంది, దిగడానికి మెట్లు లేవు, నీళ్లు భూమి లెవెల్ నుంచి 20 అడుగుల లోపలు ఉన్నాయి. ఎట్లా శవాన్ని తీసినారంటే మాకు తెలియదు అన్నారు. అరే తీసినారా లేదంటే అది కూడా మాకు తెలియదు అన్నారు. మరి ఎప్పుడు తెలిసిందంటే శవాన్ని గట్టును పెట్టి అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత లేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు అన్నారు. ఆ బావి గట్టున పొలం ఉంది, ఆ పొలంకు ముళ్ళకంచె అంటే ఇది బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ ఉంది. దూరంలో ఒక ముసలాయన ఆవులు మేపుకుంటున్నాడు. తాత ఇట్రా అన్నాను. ఏ నాయన అని వచ్చినాడు. ఈ బావిలో 8 రోజుల కింద ఒక అమ్మాయి శవాన్ని తీశారు, నీకేమైనా తెలుసా తాత అని అడిగినాను. అడిగితే ఏంది బిడ్డ అట్లా అడుగుతావు, నా కళ్ళ ముందే కదా ఆ బిడ్డకి ఏం ప్రాబ్లం, ఏమి కర్మ పట్టిందో ఏమో, గడ్డిమోపు వారేసి దూకింది, ఆ అమ్మాయితో పాటు ఇంకా 4 గడ్డిమోపులు మూసుకొని వస్తూ ఉన్నారు, వాళ్ళు వేసి పారిపోయిన వాళ్ళు ఊరికి పోతే వాళ్ళు 2 చేత్తాలు తీసుకొని వచ్చినారు, నేనే చెప్తే ఈ ముళ్ళకంచెలోది ఒక ముక్క కొట్టి దానికి వేస్తే చీర పట్టుకొని పైకి తేలింది, ఇంకొక తాడుకు ఊరేసేస్తే అది తల నుంచి పోయి మెడకు పెట్టుకునేట్టు పైకి లాగేసినారన్నారు. అంటే అతనికి ఎందుకు అడుగుతున్నానో కూడా తెలియలేదు, దాన్ని కూడా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేదు. తర్వాత పోలీస్ స్టేషన్ పోయినాను. ఈయన అప్పటికి ఇంకా పాపం అనాథరేజ్డ్గా ఉన్నాడు పోలీస్ స్టేషన్లోనే బ్యారక్స్లో ఉన్నప్పుడు పిలిచినాను. వణుకుతూ వస్తున్నాడు, దొరా కొట్టద్దు దొరా కొట్టద్దు దొరా అనేసి. నాయన నిన్ను కొట్టే అధికారం నాకు లేదు, నీకేమైనా దెబ్బలు తగిలితే మందు పెట్టడానికి వస్తాను, అసలు నువ్వు చేయని తప్పు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, అసలు ఏం జరిగిందన్నాడు. ఆ రోజు ఈమె వీళ్ళు ఎక్కడ కూలి పని చేస్తూ ఉంటే సద్దన్నం తీసుకెళ్ళిందట తినడానికి, బాగలేదట కూర, అందరు ముందు భార్యను తిట్టాడు. తిడుతూ ఉంటే ఆమె గడ్డిమోపు మూసుకొని వస్తూ ఏడుస్తూ వస్తుందట, ఎవరు చూడకుండా 2 తన్నింటే మాత్రమే అందరి ముందు ఇద్దరు తీశాడని. అక్కడికి వచ్చేప్పటికి ఇంకాస్త దుఃఖం అయిపోయి సడన్గా దూకేసింది ఇంపల్సివ్గా. అదే కేసు అంటే పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక వాటిని మళ్ళీ చూపించాడు, ఇదిగో ద్వారా ఈ కాళ్ళ కనిపి దెబ్బలు చూడు, నేనేం చేయాలా, కనీసం జైలుకు పోతే అక్కడ తిండి పెడతారట ద్వారా అక్కడన్న బ్రతాన్ని ఇక్కడ వచ్చేదనికంటే అన్నాడు పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు. ఇవి జరుగుతాయి. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.